ఇక బిల్లారంగల్ చెరో దిక్కు తిరుగుతురు. చెరో దిక్కు తిరిగి వాళ్ళు అంటారు 4000 పింఛన్ ఇస్తామంటారు అన్ని రాష్ట్రాలలో ఉందా? మహాలక్ష్మి స్కీమ్ పెట్టిండ్రు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఉందా? రాష్ట్ర రాష్ట్రానికి ఓ విధానం ఉంటుందా? ఇది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అని బిల్లారంగల్ మాట్లాడుతురు. ఈ బిల్లారంగలకు తెలవాల్సింది ఏంటంటే, ఒకడు ఈ దేశంలోనే కాదు ఈ దేశంలో అప్పుడప్పుడు వచ్చిపోయేటోడు, విదేశాల వాళ్ళు ఉంటాడు అప్పుడప్పుడు వస్తాడు, ఆ దేశంలో సిప్పలు కడిగాడో బాత్రూమ్లు కడిగాడో ఎవరికి తెలియదు, ఏదో అమెరికాకు పోయొచ్చినా వాపసు వచ్చినా అంటాడు. ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు, ఆర్మీలో పనిచేసిన ఆర్మీలో పనిచేసిన యుద్ధాలలో పాల్గొన్న శివరాకర్ కేంద్ర అంటే వాడు ఒంటి ఉండేటోడు ఉంటాడు, తెడుదిప్పేటోడు. ఇటనే ఉంది కేటీఆర్ తెలివితేటలన్నీ. నేను 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసిన 6 పథకాలను నేను ప్రస్తావించదలుచుకున్న ఈ సమావేశంలో. మొట్టమొదటిది ఉచిత కరెంటు. 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టిందే ఉచిత కరెంటు మీద. ఆ తర్వాత ఎంతమంది పేదలు ఉంటే అంతమంది పేదలకు ఇండ్లు ఇస్తామని ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు 2 లక్షల రూపాయలు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ చేసిండ్రు. ఆ తర్వాత పేదల పిల్లలకు, ముఖ్యంగా బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ విద్యను అందించడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ను అమలు చేసినాం. అత్యంత వెనుకబడిన మైనారిటీలు దళితులతో సమానంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మైనారిటీ రిజర్వేషన్ 4% అమలు చేసినాం. 2004 నుంచి 2014 వరకు 6 గ్యారంటీలు నానాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అమలు చేసింది. 2004 నుంచి 2014 వరకు చాలా సంక్షేమ పథకాలు అమలు చేసినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. కానీ ప్రధానంగా నిర్దిష్టమైన హామీలు ఒక 6, అందులో ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ పథకం, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంటు, మైనారిటీల రిజర్వేషన్లు అమలు చేయడం. ఆనాడు ఈ 6 పథకాలను మేము అమలు చేసినాము. 2004-2014 మధ్యలో 10 సంవత్సరాలలో ఢిల్లీలో అధికారంలో ఉన్నాం, హర్యానాలో అధికారంలో ఉన్నాం, అస్సాంలో అధికారంలో ఉన్నాం, అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 14-15 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఆ రోజు మరి అన్ని రాష్ట్రాలలో ఉచిత కరెంట్ అమలు చేసినామా? ఆ రోజు అన్ని రాష్ట్రాలలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ పథకం అమలు జరిగిందా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో మైనారిటీ రిజర్వేషన్లు అమలు జరిగినాయా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినామా? ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన ఈ 6 పథకాలు ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేకుండే, ఎక్కడ లేకపోయినా తెలంగాణలో ఈ 6 పథకాలను ఆనాడు అమలు చేసినాము. దీని అర్థం ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ యొక్క స్పిరిటు ఈ బిల్లా రంగాలకు తెలీదు. ఎందుకంటే పెత్తనము, దోపిడీ, ఆధిపత్యం, అవినీతి, అహంకారంతో కూడుకున్న ఈ బిల్లా రంగాలకు రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం గురించి వాళ్ళకి అవగాహన లేదు. రాష్ట్రాల యొక్క సమూహమే భారతదేశము. రాష్ట్రాల యొక్క సమూహంలో రాష్ట్రాలు స్వతంత్రంగా తమ ఆదాయాన్ని బట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రణాళిక చేసుకోవడానికి, ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని బిల్లా రంగాలు ఇప్పుడు మేము ఇచ్చిన 6 గ్యారంటీలు ఇతర రాష్ట్రాలలో ఉన్నాయని అడుగుతున్నారు బిల్లా రంగాలు. ఇద్దరు 4000 పెన్షన్ ఇస్తారా? గృహజ్యోతి అమలు చేస్తారా? ఇందిరమ్మ ఇంట్లో అమలు ఎట్లయితుంది? చేయితలో 4000 ఎట్లు ఇస్తారు? లేకపోతే రైతు రుణమాఫీ ఎట్లా జరుగుతుంది? యువ వికాసం ఎట్లా? మహాలక్ష్మి పథకం ఎట్లా? మహిళలకు 2500 ఇస్తామంటారు, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటారు, ఇవన్నీ ఎట్లా సాధ్యమని బిల్లా రంగాలు పెడబొబ్బలు పెడతారు. నేను బిల్లా రంగాలను ఒకటే అడగదలుచుకున్నా, నేను సూటిగా సవాలు విసురుతున్న బిల్లా రంగాకు,
2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను మేము ఇచ్చిన గ్యారెంటీలను మేము అమలు చేసిన విధానం మీద నిర్దిష్టమైన ఆధారాలు తీసుకొనితో మీ ప్రభుత్వం ఉంది మీ దగ్గర మొత్తం నివేదికలునే మీరు తీసుకోండి 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు లేకపోతే మీరు ఫీజ్ రీయింబర్స్మెంట్ అమలు చేయకపోవడం కావచ్చు మైనారిటీల 12% రిజర్వేషన్ కావచ్చు ఇట్లా కేసీఆర్ ఉచిత ఎరువులు కావచ్చు రైతులకు ఇస్తానని ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ప్రతి నియోజకవర్గానికి 100 ఎకరాల నీళ్లు కావచ్చు ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కావచ్చు ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నో మీ ఎన్నికల మానిఫెస్టో నేను తీసుకొని వస్తా 2014 2018 ఎన్నికల మానిఫెస్టో నేను తీసుకొని వస్తా మీ మానిఫెస్టోను మీరు అమలు చేసిరా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను మేము అమలు చేసిన అన్ని వివరాలు మేము తీసుకొని వస్తాం 2014 నుంచి 2024 వరకు మీ ఎన్నికల మానిఫెస్టోలో పొందుపర్చిన అంశాల మీద మీరు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా మన ఇద్దరం బ్యాలెన్స్ షీట్లు తీసుకొని మాట్లాడదాం మేము 10 ఏళ్లలో మా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత మేము ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమం ఎంత మేము చెప్తాం 2014 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత మీరు చేసిన అప్పు ఎంత దాదాపుగా 17,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఒక 5.5 లక్షల కోట్ల రూపాయల అప్పు 22-23 లక్షల కోట్ల రూపాయలు మీ చేతిలోకి వచ్చాయి ఈ 10 ఏళ్లలో మేము ఆ 10 ఏళ్లలో వచ్చిన ఆదాయం ఎంతనో నీ దగ్గర ఉంది మొత్తం రాష్ట్ర బడ్జెట్ కూడా అంత లేదు ఉమ్మడి రాష్ట్రంలో అందులో 42% ఏ తెలంగాణకు అంటే తెలంగాణకు వచ్చిన బడ్జెట్ ఆ 10 ఏళ్లలో మొత్తం కలిపితే 6-7 లక్షల కోట్లు మించి లేదు అయినా మేము జలయజ్ఞంలు ఏం చేసినామో మేము రహదారులు ఏం నిర్మించినామో మేము ఇందిరమ్మ ఇల్లు ఏం కట్టినామో మేర ఆరోగ్యశ్రీ పథకం యూనివర్సిటీస్ మేము ఎన్ని ఇచ్చినాము తెలంగాణలో విద్యావ్యాప్తి కోసము ఉద్యోగ నియామకాలు ఎన్ని ఇచ్చినాము డిఎస్సీలు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాము హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాము ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా కట్టినాము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎట్లా కట్టినాము మెట్రో రైలు ఎట్లా కట్టినాము రైతులకు ఉచితంగా కరెంట్ ఎట్లా అమలు చేసినాము వీటన్నిటి మీద చర్చ చేద్దాము కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇతర రాష్ట్రాలల్ల ఉన్నాయని సన్నాసి లాజికులు సన్నాయి నొక్కులు మానుండ్రి షెట్టులాక తాటి షెట్టులాక వెరుగుతే లాభం లేదు బిల్లా మెదడు మోకాళ్ళాలు ఉందా ఏంది నీకు ఎందుకు అనంటే రంగకైతే మాకు తెలిసి అమెరికాల బాత్రూంలు గడిగి వచ్చాడు కాబట్టి ఆయన గురించి మాకేం పెద్దగా ఇది లేదు కనీసం బిల్లా ఇక్కడికనే తిరిగాడు కదా తాటి షెట్టులాక వెరిగి మెదడు మోకాళ్ళాలు ఉంటే ఇట్లాంటి సన్నాసి లాజికులు మాట్లాడడం మానేయండి ఈ దేశమే యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఏ స్టేట్ కా స్టేటు ప్రత్యేకమైన ప్రణాళిక ప్రత్యేకమైన బడ్జెట్ ప్రత్యేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు మీరు ఊరూరు తిరిగి పెడబొబ్బలు పెట్టినా పొర్లుడు దండాలు పెట్టినా మోకాళ్ళ యాత్రలు చేసినా కనిపించిన ప్రతివాడి బూట్లు నాలుకతో నాకినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు విశ్వసించరు మిమ్మల్ని మీ పార్టీని బొందబెడతారు శరోదికు సంచార యాత్రలకు బయలుదేరారు దేశ దిమ్మరలాక దోపిడికి పాల్పడి విదేశాలలో దాచుకొని ఇప్పుడు వచ్చి పేదార్పులాడుస్తారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఎక్కువ ఉంటారని మంచిదే కదా బహునాయకత్వంలో తప్పేముంది వివిధ సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందనుకు ఒకవేళ తప్పేముంది నీ అయ్యలాక నీలాక మీ అయ్యా నువ్వు మీ అయ్యా మీ అయ్య పోతే నువ్వు నువ్వు పోతే నీ కొడుకు ఇదే ఏదేమన్నా బానిసత్వమా రాచరికమా అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వానికి అవకాశం ఇస్తారు అయినా నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకుని ఈ సన్నాసికి రాజస్థాన్లో ఒకటే ముఖ్యమంత్రి ఉండు కదా 5 ఏళ్ళలో మారిండా ఛత్తీస్గఢ్లో ఒకే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా 5 ఏళ్ళలో మారిండా కర్ణాటకలో అంతకుముందు సిద్ధరామయ్య ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఆయనే ఉన్నాడు కదా ఎప్పుడైనా మారిండా మారిన కాంగ్రెస్ గురించి ఈ సన్నాసులకు తెలియదు 4 ముఖ్యమంత్రులు ఉంటే 3 ఓబీసీలను చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో
కాంగ్రెస్ పార్టీ ఒక దళితుని ఏఐసిసి ప్రెసిడెంట్ చేసింది, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ చేసింది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే గాంధీ కుటుంబం ఏ పదవి తీసుకోలేదు. మీ ఇంట్లో బండకేసి కొడితే మీ చెల్లెళ్ళను మీ సుట్టాన్ని వినోద్రావును 3 నెలలు కూడా పక్కకు కూర్చోలే, ఎంబడే బొంద పెడితే కూడా మళ్ళీ బొందలకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ కుర్చీలలో కూర్చోబెట్టారు. మీ అంత సిగ్గులేని వాళ్ళు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? అరే 30 లక్షల మంది పిల్లలు తీయ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు చక్కగా నిర్వహించలేదు సనాసులారా. కోర్టు పల్ల చెంపలు వాయించింది. సింగిల్ బెంచ్లో ఒక చెంప వాయిస్తే డబుల్ బెంచ్ కోరు 2 చెంపలు వాయించింది. ఇక సిగ్గు కాకుండా సుప్రీంకోర్టు పోతామంటారు తన్నించుకోవడానికి నడి మీద. ఈ సిగ్గు తప్పిన మాటలు మాట్లాడండి, మానండి, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. అందుకే తెలంగాణ ప్రజలకు స్పష్టంగా శ్రీమతి సోనియా గాంధీ గారు విజయభైరిలో ప్రకటించిన 6 గ్యారంటీలను, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, యువ వికాసం కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, అన్నింటినీ 2004 నుంచి 2014 వరకు 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేసినవో ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తాం. కరీంనగర్లో 2004లో ఇచ్చిన మాట తెలంగాణ రాష్ట్రం, అది కూడా మేము అమలు చేసినాం. మాట ఇస్తే మాట తప్పని కుటుంబం గాంధీ కుటుంబం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం 6 గ్యారంటీలను ప్రకటించింది. గ్యారంటీగా ఈ 6 అమలు చేస్తాం. ఇక దీన్ని ఎదుర్కొట్టడానికి రేషన్ షాపులలో సనబియ్యం ఇస్తాడంట సనాసి, సిలిండర్లు ఉచితంగా ఇస్తాడంట, రైతులకు ఆయన ఏందో పింఛన్ ఇస్తాడట. సనాసి రైతులకు రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నాం మేము సంవత్సరానికి, అంటే నెలకు 1,000 రూపాయలు పింఛన్ ఇచ్చినట్టే కదా కూలీలకు కూడా. ఉన్న బియ్యం అమ్ముకుంది మిక్కుతున్న తౌడు పొట్టు కూడా వదులుతలేవు, సనబియ్యం ఇస్తాడట సనాసి. మేము 500 సిలిండర్ అంటే ఉచితం అంటాడంట. 10 ఏళ్ళు ఏం గాటి పనులు తోయినావు, ఈ 10 ఏళ్ళు ఎందుకు ఇయ్యలే? సావు ముందల దింపుడు గల మాస అని 1 నెల ఉంది, ఇంకా 15 రోజులు అయితే ప్రభుత్వం వస్తుంది, 10 రోజులు అయితే నోటిఫికేషన్ వస్తుంది, 10 అక్టోబర్ 12 ఇప్పుడు ఆయన లేచి వస్తాడంట. కేసీఆర్ చెప్పాడు ఒకసారి గోక్తలేవ తంతెలేవో నోడు గోక్తెలేస్తాడా అని. తంతెనే నువ్వు చేసిన పథకాలు అమలు చేస్తలేవు, ఊర్లలో తంతు రేడు దొరుకుతాడా మిమ్మల్ని? తంతెనే అమలు చేయాలి ఇప్పుడు అంటే ఆ గోకుడి మీద వచ్చి మళ్ళీ కొత్త స్కీములు అమలు చేస్తాడంట. మమ్మల్ని ప్రశ్నించే హక్కు నైతికత బిల్లా రంగకు లేదు, మిమ్మల్ని ప్రజలు విశ్వసించరు. కేసీఆర్కున్న గుడ్ విల్ అనేది ఎన్కాష్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమకారుడని ఏదైతే ముసుగు తోడుకున్నాడో ఆ ముసుగు యొక్క గుడ్ విల్ ఎన్కాష్ అయిపోయింది 14లో 18లో బ్యాంక్ రప్ట్ అయిపోయింది గుడ్ విల్ విషయంలో తెలంగాణలో కేసీఆర్. కాబట్టి తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మదు, మిమ్మల్ని క్షమించదు.